மரண் வான் பெரும் நீர் படைத்து அதன் வழி தொல் முனி முதலா முற்றும் தேவரோடு உலக சிவான் திருமோ ശരണം ശ്രീമതി രാമാനുജായ పరాంకుశముని వైరి మతములకు కూడా అంకుశం అయినటువంటి స్వామి నమ్మాళ్వార్ తన యొక్క అంకుశమైనటువంటి వాడి అయినటువంటి పాసురముల చేత ఉపనిషత్ తత్వాన్ని స్థాపిస్తూ వేదంలో చెప్పబడినటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని లోకప్రసిద్ధం చేశారు అటువంటి నమ్మాళ్వార్ భక్తి రూపాపన్న జ్ఞానం చేత భగవద్ అనుగ్రహం చేత మోక్షం వైపుగా పయనిస్తూ ఉన్న క్రమంలో తిరువాయిమనేటువంటి దివ్య ప్రబంధంలో అనేక రకములైనటువంటి పాసురాలు చెబుతూ నాయికాభావం చేత కొన్ని పాసురాలు తల్లి భావం చేత కొన్ని పాసురాలు ఇలా అనేక విధమైనటువంటి పాసురాలను తె తెలియజేస్తూ తెలియజేస్తూ ఒక్కొక్క మెట్టుగా పరమపదం వైపుగా అడుగులు వేస్తూ ఉన్న క్రమంలో ఆళ్వారి యొక్క ఈ పరమపద మార్గాన్ని అవరోధంగా ఉన్నటువంటి దుఃఖములు క్లేషములు ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవికమైనటువంటి అవరోధాలన్నింటినీ అధిగమించడానికి తనకు ఎవరైనా తోడున్నారా అని ఆలోచిస్తే అప్పుడు తిరుమోఘూర్ అనేటువంటి దివ్యదేశంలో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ పంచాయుధములు ధరించి స్త్రీభూములు ఇద్దరి చేత కూడి ఉండి కళ్ళర్ వేషధారి అయి అనేక మంది భక్తులను రక్షించినటువంటి ఆ తిరుమోఘూర్ ఆత్తన్ తిరుమోఘూర్ కాలమేఘ పెరుమాళ్ యొక్క దివ్యావయ సౌందర్యాన్ని వర్ణిస్తూ మనకు పదవ శతకంలోని మొట్టమొదటి దశకంలోని పాసురాలను అనుగ్రహించారు మంచి సుగంధమును వెదజల్లేటువంటి పద్దములు కలిగినటువంటి తటాకముతో కూడిన ఆ తిరుమోఘూర్ దివ్యదేశం యొక్క పెరుమాళ్ దివ్యశ్రీ సాన్నిధ్యాన్ని కోరుతూ ఆళ్వార్ ఈ పాసురాన్ని మనకు ఇలా అనుగ్రహం చేస్తూ ఉన్నారు మట్రిలమరణ్ వాణ్ పరంపాణి ముదల శుట్రుణీర్ పడైత్ అదన్ వైత్తోని ముని ముదల మట్రుం దేవరోహోడు ఉలగు శైవాన్ శుట్రినాం వలం శయ్య నమ్ తుళర్ కెడుం కడిదే నమ్ తుళర్ కెడుం కడిదే మన యొక్క తుయర్ క్లేశములన్నీ కూడా కెడిదే పోతాయి మన దుఃఖములన్నీ కూడా నశిస్తుంది ఎప్పుడు అంటే మట్రిలమరణ్ అరణ్ రక్షణ ఎవరూ లేకుండా ఇక వేరే దిక్కే లేదు దిక్కు నీవే దీనిలో దేవసింహమా అన్నట్లుగా ఆ దిక్కులేని వారికి పరమ దిక్కు ఎవరు అంటే భగవంతుడే నాకు ఇంకెవ్వరూ దిక్కులేరు స్వామి నువ్వే దిక్కు నీవే తప్ప ఇత బెరుగను మన్నింపదగున్ దీనునిన్ అని గజేంద్రావాన్ని ఎలా అయితే ఆర్తితో భగవంతుడిని పిలుస్తాడో అప్పుడు భగవంతుడు కూడా నాహం నాహం నచాహం దేవతలందరూ పక్కకి వెళ్ళిపోతారు నేను కాదు నేను కాదు ఈ మాటలన్నీ దిక్కులేని వారికి రక్షకుడెవరు అంటే శ్రీయప్పతి శ్రీమన్ శ్రీమన్నారాయణుడే అలా ఆ స్వామినే నువ్వే గతి అని మట్రిలమరణ్ నాకెవ్వరూ లేరు అని ఎవరైతే ఆశ్రయిస్తారో వాన్ పెరుంబాల్ తని ముదల ఆ స్వామి ఎటువంటి వాడు అంటే వాన్ అపరిచ్ఛిన్నమైనటువంటిది అంటే ఒక పరంపరగా ఒక విచ్ఛిన్నమే లేనటువంటి గొప్పనైనటువంటిది పెరుం గొప్పదైనటువంటి తని అద్వితీయమైనటువంటిది రెండోదే లేదు ఇదొక్కటే గొప్పనైనటువంటిది విచ్ఛిన్నము లేనటువంటిది అద్వితీయమైనటువంటి తని ముదల అంటే మనకు మూల ప్రకృతి సృష్టి ఎలా జరుగుతుంది అనకు అని మనకు షడ్ దర్శనాలు ఉన్నాయి ఇందులో న్యాయ సాంఖ్య వైశేషిక మీమాంస పూర్వమీమాంస ఉత్తరమీమాంస వేదాంత యోగ ఇత్యాది దర్శనాలు ఉన్నాయి మనకు ఈ దర్శనములలో సృష్టి ఎలా జరిగింది ఎవరు సృష్టి చేస్తూ ఉన్నారు ఇలా ఒక్కొక్క దాంట్లో విచారం చేస్తూ వస్తారు ఇందులో సాంఖ్య దర్శనంలో మనకు ఈ ప్రకృతి మూల ప్రకృతి ఇవన్నీ కూడా వస్తాయి మహద్ అహంకారం తన్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ వస్తాయి కానీ ఈ తత్వాలన్నింటినీ కూడా ఎవరు సృష్టించారు అంటే భగవంతుడే కాబట్టి తని ముదల్వన్ అన్ని తత్వాలకు మూలం ఎవరు అంటే ప్రకృతి ఆ ప్రకృతికి మూలం ఎవరు అంటే పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడే అందుకే తని ముదల్వన్ అతనొక్కడే ఆ ఒక్కడే అయినటువంటి స్వామి మూల ప్రకృతికి మొదలుగా మూల ప్రకృతికి కూడా మొదలైనటువంటి స్వామి ఆ స్వామి శుట్రుం అండమునకు చుట్టుకొని ఉంటుంది ఆ మూల ప్రకృతి తర్వాత మూల ప్రకృతి నుంచి మొదలై మహద్ అహంకారం పంచ తన్మేంద్రియం పంచ జ్ఞానేంద్రియం ఇలా తత్వాలన్నీ కూడా ఉంటే ఆ తత్వాల చేత ఏర్పడినటువంటి బ్రహ్మాండం ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండాన్ని ఆవరించుకున్నటువంటి నీరు శుట్రుం అంటే ఆ బ్రహ్మాండానికి చుట్టుకొనబడి ఉన్నటువంటి నీరు మహాజలమును పడైత్ దాన్ని కూడా ఆయనే సృష్టి చేశాడు పడైత్ సృష్టి చేసి అదన్వళి ఆ మార్గం అంటే తానే సృష్టి చేసి ఆ సృష్టిలో తానే ఇమిడిపోయాడు అందుకే సహస్రనామంలో మనకు విశ్వం భవత్ ప్రభు అని ఉంటుంది సర్వభూతస్తమేకం నారాయణం కారణరూపమకారపర బ్రహ్మో అని వేదం చెబుతూ ఉంది అన్ని భూతములకు ఆధారం ఎవరు అంటే అన్ని భూతముల యందు అన్నిటి యందు ఉండేది ఎవరు అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడే ఆయన ఎవరు అంటే కారణరూపం కారణము ఆయనే కర్త ఆయనే కరణము ఆయనే అన్నీ తానే అయ్యున్నటువంటి వాడు అంటే సృష్టి జరుగుతుంది ఆ సృష్టికి ఏదైతే ఉందో ఆ మూలభూతిగా భగవంతుడు వేంచేసి ఉన్నాడు మూల ప్రకృతి ప్రారంభంగా ఆ బ్రహ్మాండమంతా ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండం చుట్టూరా ఉండేటువంటి నీళ్లను సైతం సృజించి అంతటితో ఆగకుండా ఆ బ్రహ్మాండమునందే తాను కూడా ఆవరించి ఉన్నాడు అటువంటి స్వామి తొల్ అనాది అయి ఆదికి అనాదికి అర్చావతారమేతడు అంటాడు అన్నమాచారుల వారు ఆదికి అనాది అయిన వాడు మొదలు అని అంటూ ఏదైతే ఉందో ఆ మొదలుకే మొదలు లేనటువంటి వాడు అని ఒక విశేషణానికి విశేషణంగా మనం స్వామిని చెబుతాం అటువంటి స్వామి ఎలా ఉన్నాడు అంటే అనాది అయి ముని మననశీలుడైన బ్రహ్మ ముని అన్న శబ్దానికి బ్రహ్మను కూడా సూచిస్తుంది ఆ బ్రహ్మకు మొదల బ్రహ్మకు కూడా మొట్టమొదటివాడు అంటే సృష్టి ఉంది అనుకుంటే ఆ సృష్టికి మూలమైనటువంటి ప్రకృతి మూల ప్రకృతికి సృష్టి చేసింది ఆయనే మూల ప్రకృతి నుంచి ప్రారంభమై ఏదైతే బ్రహ్మాండం సృష్టి జీవం వరకు వచ్చి బ్రహ్మాండం ఉంటుందో ఆ బ్రహ్మాండాన్ని ఆవరించి ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో మూడు ఆవరణలటువంటి ఆ జలం ఏదైతే ఉందో ఆ జలాన్ని కూడా సృష్టి చేసింది అందుకే అందుకే భగవంతునికి నారాయణ అని పేరు నారము అంటే జలము అని కూడా ఒక అర్థం ఉంది ఆ జలమును ఆశ్రయించుకుని ఉన్నవాడు ఆ జలమును సృష్టి చేసినటువంటి వాడు కాబట్టి నారాయణుడయ్యాడు ఆయన ఏ జలము అంటే బ్రహ్మాండాన్ని ఆవరించుకున్నటువంటి ఆ మహాతీర్థం ఆ మహాజలం ఏదైతే ఉందో ఆ మహాజలాన్ని సృష్టి చేసి అంతటితో ఆగకుండా దాని ప్రకారముగా అదే వడియాయి ఆ క్రమంలోనే అదే మార్గములో భగవంతుడు వ్యాపించాడు దీని అర్చీరాధిగతి అర్చీరాది మార్గం అని కూడా అంటాం సో ఆ మార్గంలో భగవంతుడు వ్యాప్తి చెంది బ్రహ్మకు సైతం ముందుగా ఉన్నవాడు సృష్టి ఎవరు చేస్తున్నారు అంటే బ్రహ్మ ఆ బ్రహ్మకు సైతం మొట్టమొదటివాడు బ్రహ్మకు ఆది ఎవరు అంటే భగవంతుడు ఆ శ్రీమన్నారాయణుడు ముట్టం దేవరోడు దేవతలందరితో కలిసి ఉలగుశైద ఉలగుశైద ఉలగము అంటే పాలన అనే అర్థం ఉలగము అంటే ప్రపంచము అని ఒక అర్థం ఉంది పాలన అని కూడా ఒక అర్థం ఉంది అంటే భగవంతుడు చక్రవర్తి అయి ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాడు ఎవరితో బ్రహ్మకు సైతం పూర్వజుడుగా ఉంటూ సమస్తమైనటువంటి ప్రకృతి మండలానికి కూడా ఆధారభూతమై ఉంటూ ఆ ప్రకృతి మండలంలోనే తనను తాను వ్యాపింపజేసుకొని సులభంగా లభించడం కోసం తిరుమోఘూర్ అనేటువంటి దివ్యదేశంలో దేవతలందరి చేత సేవలు చేయించుకున్నతూ సాధారణంగా ఆలయాలలో పూజాదికాలు జరిగిన తర్వాత శయనం అని చేస్తారు శయనం చేసి మరుసటి రోజు విశ్వరూపం లేదా సుప్రభాతం అంటారు ఈ మధ్యకాలంలో రాత్రి పూట ఆలయం తలుపులు మూసేసి అర్చకులందరూ భక్తులందరూ బయటకు వచ్చేస్తారు మరి ఆ సమయంలో దేవతలు భగవంతుణ్ణి ఆరాధిస్తారు ఆ ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని కూడా అంటాం మనం ఆ బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు భగవంతుణ్ణి ఆరాధిస్తారు ఆ దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి అర్చారూపంలో వేంచేసి ఉన్నటువంటి భగవంతుణ్ణి దేవతలు ఇంద్రాది దేవతలు సైతం వచ్చి ఆరాధిస్తారు అలా ఇంద్రాది దేవతలను సైతం తన యొక్క వశం చేసుకొని వారి ద్వారా సేవలు చేసుకుంటూ ఉలగుశ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నటువంటి తిరుమోఘూర్ దివ్యదేశాన్ని ఆక్రమించుకున్నటువంటి రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఆ తిరుమోఘూర్ ఆత్తన్ ఆ స్వామి షుట్రినాం శయ్య మరి అంత గొప్ప స్వామి మన కోసం తిరుమోఘూర్ దివ్యదేశంలో అర్చావతారంలో వేంచేస్తే ఆ స్వామికి ఆయన ఆలయానికి శుత్రునాం వలం మనం ప్రదక్షిణ చేసి భూమి ప్రదక్షిణార్మధ్యో మధ్యో లభతే చిరాత్ తత్పలం తత్ఫలం నారసింహ ప్రదక్షిణాత్ అని ఒక శాస్త్రవచనం ఉంది ఏదైతే భూమిని ప్రదక్షిణ చేస్తే మనకు ఫలితం లభిస్తుందో ఆ ఫలితం తత్పలం లభతేర్మత్యో నారసింహ ప్రదక్షిణాత్ ఆ భగవంతుడైనటువంటి ఆ నృసింహస్వరూపమైనటువంటి స్వామిని ప్రదక్షిణ చేయడం ద్వారా మనకు లభిస్తుంది అని మనకు పెద్దలు చెబుతారు మరి అదే క్రమంలో ఆళ్వార్ మీరు తిరుమోగూరు దివ్యదేశానికి రండి తొండీర్ తిరుమోగూరు దివ్యదేశానికి రండి వచ్చి అక్కడ వేంచేసి ఉన్నటువంటి ఆ తిరుమోగూర్ ఆత్తన్ కాలమేఘ పెరమా శంఖచక్ర గాపద్మధారి అయి పంచ ఆయుధములతో శ్రీభూమి సహితంగా వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దివ్యదేశాల్లో వాసం చేస్తూ ఆ స్వామి యొక్క క్షేత్రాన్ని ప్రదక్షిణ చెయ్యండి ఎందుకు చెయ్యాలి అంటే మీరు ఎవరెవరో దేవతలు గొప్ప అని అనుకుంటున్నారు వాళ్ళెవ్వరూ గొప్ప కాదు ఎందుకు అంటే ఆ దేవతలందరూ కూడా ఈ స్వామి వద్ద దాస్యం చేస్తూ ఈ స్వామి యొక్క ఆజ్ఞాధారకులై ఉన్నారు అందుకే ఈ స్వామి తిరుమోగూర్ది విదేశాన్ని రాజధానిగా చేసుకుంటూ సమస్త లోకాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన పరిపాలనలో దేవతలు సైతం బంట్ల వలె ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు మరి ఆ స్వామి ఎటువంటి వాడు అంటే తనిముదల్వన్ మూల ప్రకృతికి సైతం మూలమైనటువంటి వాడు బ్రహ్మకు సైతం మూలమైనటువంటి వాడు అని ఆళ్వారు మనకు ప్రతిపాదిస్తూ ఉన్నారు మనకు మట్రిలమరణ్ మనకింకేమీ దిక్కు లేదు నీవే దిక్కు అని మనం ఆశ్రయించాలి ఎందుకు ఈ అరణ్ మట్రిలరణ్ అని ఆళ్వారు వాడుతూ ఉన్నారంటే ఇది శరణాగతి తత్వం శరణాగతికి మించినటువంటి ఉపాయం లేదు సాధారణంగా భక్తి చేయగలం మనం జ్ఞానం సంపాదించి మునులలాగా కూర్చొని తపస్సు చేయాలి అంటే మనకు ఉన్నటువంటి ఈ కాలంలో అది అసాధ్యం మరి భగవంతుణ్ణి చేరుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే భక్తి చెయ్యాలి భక్తి అంటే కేవలం భగవంతుణ్ణి తప్ప అతడు అతని యొక్క దివ్యా గుణ వైభవాన్ని మనం మననం చేసుకుంటూ అందులోనే గడుపుతూ సదా సర్వకాలం భగవద్ధ్యానంలోనే గడుపుతూ ఉంటే అది భక్తి అనబడుతుంది కానీ ఆ భక్తి చేసే శక్తి కూడా మనకు లేదు మరి అప్పుడు ఏం చెయ్యాలి అంటే స్వామి నా వల్ల కాదు నేను అకించిన్య అన్య శరణం నాస్తి అని చెప్పినట్టుగా భగవదపచార భాగవదాపచార అసఖ్యాపచార కృత్య అకృత్యకరణ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాన్ నానావిధాపచారై క్షమత్వ అన్ ఎన్నో అపచారాలు చేశాను అది నా అపరాధం ఇది నా అపరాధము అది నిధి నా అపరాధమే అంటారు అన్నమాచారుల వారు అన్ని అపరాధాలు చేశాను నేను ఇంకా నా వల్ల కాదు నేనేమీ చేయలేను నీవే దిక్కు అని చెబితే అది శరణాగతి అవుతుంది ఆ శరణాగతి మనం చెయ్యాలి ఎక్కడ చెయ్యాలంటే తిరుమోగూరు దివ్యేశంలో చెయ్యాలి మరి అలా చేయడం ద్వారా మనకు ఏం లభిస్తుంది అంటే ఉపాయం తెలుస్తుంది తెలిసితే మోక్షము తెలియకున్న బంధము ఊరికే దొరకున ఉన్నతోన్నత శిఖరము అంటారు అన్నమాచారుల వారు ఏ వస్తువు కూడా ఊరికే దొరకదు కానీ మనకు ప్రాప్యుడై నంబెరుమాళ్లుగా మనకు తిరుమోగూరు దివదేశంలో స్వామి వేంచేసి ఉన్నాడు ఆ స్వామి సామాన్యుడు కాదు అటు దేవతలను సైతం కట్టిపడేస్తూ తన యొక్క ఆజ్ఞకు వారిని బద్దులుగా చేస్తున్నాడు నీవు నీళ్లు నెమిలితే నిండెని వేదములు నీ వల తలెత్తితేనే ఇంద్రపదవులు నిలిచే భగవంతుడు ఒక్క చూపు చూస్తే చాలు ఇంద్రపదవులు ఉంటాయి లేకపోతే ఊడిపోతాయి అంటారు అన్నమాచారుల వారు హరి ప్రతాపమున కడ్డమేది లోకమున సరిలేరు నీకు మరి సర్వేశ్వర ఆ భగవంతుని యొక్క చూపులకు లోబడి దేవతలు ఆయన యొక్క ఆజ్ఞాధారకులై ఉన్నారు అటువంటి దేవతలు వాసం చేస్తూ దేవతలతో కూడి భగవంతుడు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడు అంటే తిరుమోగూరు దివ్యదేశంలో చేస్తున్నారు కాబట్టి ఆ తిరుమోగూర్ ఆత్తన్ మోహనపురి యొక్క ఆప్తుడు ఆ స్వామి కోవలుడు కాలమేఘ పెరమాళ్ళు యొక్క పాదపద్మములే శరణే శరణని మట్రోలు శరణే శరణని ఇంకేదీ నాకు లేదు శరణు నీవే అని చెప్పి ఆ తిరుమోగూరు దివ్యదేశ కాలమేఘ పెరుమాళ్ళు యొక్క దివ్యశ్రీ చరణారవిందముల యద్ద మన శిరస్సును ఉంచి శరణాగతి చేస్తాము అని మనం కూడా ఆళ్వార్ మార్గంలో నడిచి మన యొక్క పరమపద మార్గాన్ని సులభంగా దాటుదాము అని కూడా ప్రార్థిస్తూ